Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఊరికి ఒక్కడుంటే చాలు. సాటివారికి సేవ చేసేవారు మన చుట్టూ చాలామంది కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా రాజకీయ నాయకులైతే వీధికొకరు ఉంటారు. ప్రజల్ని ఆకట్టుకోవడానికి వారు అనేక పాటలు పడే రాజకీయ నాయకులు ఏ పని చేసినా దాని వెనుక ఏదో ఒక ప్రయోజనం దాగి ఉంటుంది. కానీ కొందరుంటారు, వారు ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నానంటారు. తమ శక్తిని మించి సాయం చేస్తూ ఉంటారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని నమ్ముతారు. మానవ సేవే మాధవ సేవ అన్న సూక్తికి నిదర్శనంగా నిలుస్తారు. దురదృష్టం ఏంటంటే, సమాజంలోని చెడును మాత్రం వేలెత్తి చూపే మన మీడియా ఇలా పరుల కోసం పాటుపడే మంచి వ్యక్తుల్ని పట్టించుకోదు. ఉదాహరణకు, కృష్ణా జిల్లాలో పుట్టగుంట సతీష్ కుమార్ అనే పారిశ్రామికవేత్త ఒకరు ఉన్నారు. ఆయన కూడా అందరిలా కష్టపడి అంచలంచెలుగా ఎదిగిన వ్యక్తే. ప్రతి రూపాయి ఆయన కష్టార్జితమే. కానీ తాను సమాజం నుంచి సంపాదించిన దానిలో అధిక శాతం మళ్ళీ సమాజానికే ఖర్చు చేస్తూ ఉంటారు. కోవిడ్ తొలి వేవ్ నుంచి వేలాది మందికి నిత్య అవసరాలు, లక్షల్లో ఫేస్ మాస్కులు, శానిటైజర్లు, ఇతర కోవిడ్ రక్షణ పరికరాలు అందజేయడమే కాదు, పుట్టగుంట సతీష్ కుమార్ హెల్త్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి కోవిడ్ బారిన పడిన పేదలు ఎంతోమందికి తన డబ్బుతో వైద్యం చేయించి వారికి ప్రాణదానం చేశారు. ఆసుపత్రిలో బెడ్స్, ఆక్సిజన్ దొరక్క కోవిడ్ బాధితులు పెట్టల్లా రాలిపోతున్న వైనాన్ని చూసి చలించిపోయిన ఆయన విజయవాడలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో ఒప్పందం కుదుర్చుకుని వందలాది మందికి సకాలంలో వైద్యం అందేలా చూశారు. మూర్తి భవించిన మానవత్వానికి మచ్చు తునుకగా కనిపించే ఆయన గురించి చెప్పాలంటే ఈ ఒక్క విషయం చాలు. హనుమాన్ జంక్షన్కు చెందిన ఓ చిరుద్యోగి కొడుకు గుండె జబ్బుతో ఆసుపత్రిలో చేరాడు. తన తెలివితేటలతో తమిళనాడులోని ఓ ప్రతిష్టాత్మక కాలేజీలో ఇంజనీరింగ్ సీటు సాధించిన ఆ విద్యార్థికి హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో హార్ట్ ఆపరేషన్ చేశారు. దానికోసం ఆ చిరుద్యోగి అప్పు చేసి మరీ దాదాపు 10 లక్షల వరకు ఖర్చు చేశాడు. అయినప్పటికీ ఆ ఆపరేషన్ అంతగా సక్సెస్ కాలేదు. వైద్యులు మరోసారి ఆపరేషన్ చేయాలని సూచించడంతో అపోలో ఆసుపత్రిలో చేర్చారు. అప్పటికే అందిన చోటల్లా అప్పు చేసి చేతిలో చిల్లిగవ్వలేని ఆ చిరుద్యోగి అటు కుమారుడికి ఆపరేషన్ చేయించే శక్తి లేక ఇటు చూస్తూ కుమారుణ్ణి అలా వదిలివేయలేక తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నాడు. ఈ విషయం మిత్రుల ద్వారా తెలుసుకున్న సతీష్ కుమార్ నేనున్నానంటూ ముందుకు వచ్చారు. పుట్టగుంట సతీష్ కుమార్ హెల్త్ ఫౌండేషన్ తరఫున 1 లక్ష రూపాయల నగదును ఆర్థిక సాయంగా అందజేశారు. అంతేకాకుండా అపోలో ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి ఆ విద్యార్థి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వారిని కోరారు. లయన్స్ క్లబ్ కార్యకలాపాల్లోనూ చురుగ్గా పాల్గొంటూ సేవా కార్యక్రమాలు నిర్వహించే సతీష్ కుమార్ ఆ క్లబ్ గవర్నర్గా వేలాది మందికి తన వంతు సాయం అందించారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ప్రతిరోజు ఎవరో ఒకరికి ఏదో విధంగా సాయం చేసే పుట్టగుంట సతీష్ కుమార్ లాంటి వ్యక్తి ఊరికి ఒక్కడుంటే చాలదు.